చిత్తూరు జిల్లా కుప్పంలో అంగాల పరమేశ్వరి జాతర కన్నుల పండుగగా సాగింది. ఒకవైపు పరపరమని నములుతున్న మనవస్తికుల శబ్దం, మరోవైపు చెల్లుమంటున్న కొరడాల నాట్యం. ఆస్తి కాపాడటంతో పూజలు ఉగ్రరూపంలో వెంచేసిన అమ్మవారు అన్ని కలగలిపి కుప్పంలో ఉగ్రబత్తి విలయతాండవం చేసింది. తమిళ సాంప్రదాయం ప్రకారం మహాశివరాత్రి ముగిశాక వచ్చే అమావాస్య రోజున శ్మశాన కల్లో జరుపుకుంటారు. అందులో భాగంగా కొత్తపేటలోని అంగళ్ళ పరమేశ్వరి మాతకు సాంప్రదాయం ప్రకారం కులస్తులు పూజలు చేస్తారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా కుప్పం నడిబొడ్డున ఉన్న శ్మశాన వాటికి తీసుకువచ్చి శ్మశానం నుంచి తవ్వి తెచ్చిన మానవం కలంకాలు, అస్థికలు, పసుపు కుంకుమలతో పూజలు చేస్తారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి పూనకాలతో ఊరేగిపోతారు. అయితే మరికొందరు మోకాళ్లపై కూర్చోగా పూజారులు వారి వీపుల మీద కొరడాలతో కొట్టారు. దెయ్యాలు, పిశాచ్యాలు పట్టిన వ్యక్తులు ఈ కొరడా దెబ్బలు తింటే పోతాయని భక్తుల నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.